హలో హాయ్ డార్లింగ్ అందరికీ. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటి అంటే, మనమైతే రేపు నుంచి టోర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. చెప్పాను కదా, సమ్మర్ కప్ టోర్నమెంట్ జూన్ 10 అయితే స్టార్ట్ అవుతుందని. డార్లింగ్, నా టోర్నమెంట్ ఆడే వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ వీడియో అయితే మీ టీమేట్స్కి అయితే షేర్ చేసి, వీడియోకి అయితే లైక్ చేసి, కింద కమెంట్ సెక్షన్లో హార్ట్ ఎమోజీ అయితే స్పామ్ చేయండి. డార్లింగ్, చాలా మందికి తెలియచ్చు తెలియకపోవచ్చు మన ఛానల్కి అయితే కమ్యూనిటీకి వెళ్ళిన స్ట్రైక్ అయితే ఉంది, అందుకోసం ఈ వీడియో ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చలో డార్లింగ్, ఇంకా టోర్నమెంట్ డీటెయిల్స్లోకి వచ్చేసి, నేనైతే 1v1, 2v2, 4v4 అయితే ఆర్డర్ వైజ్లో అయితే పెడతా. ఫస్ట్ అయితే 1v1 అయితే పెడతా, తర్వాత 2v2 అయితే పెడతా, తర్వాత 4v4 అయితే పెడతా. నా టోర్నమెంట్ లైవ్ ఈవినింగ్ ఎవ్రీడే 7 PM అయితే ఉంటుంది. నేనైతే 1v1కి 2v2కి 4v4కి ఒక షెడ్యూల్ అయితే అనుకున్నా. 10-15 డేట్కి అయితే 1v1 అయితే అయిపోయి చేస్తా, 15-20 డేట్కి అయితే 2v2 అయితే అయిపోయి చేస్తా, 20-25 డేట్కి అయితే 4v4 అయితే అయిపోయి చేస్తా. మొత్తం అన్నిటికి కలిపి ఓటర్స్ అయితే ప్రైస్ ప్లేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 4v4 ఫైనల్స్ అయిపోగానే 1v1, 2v2, 4v4 మొత్తం కలిపి ఓటర్స్ అయితే ప్రైస్ ప్లేట్ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తాం. డార్లింగ్, 1v1కి సెలెక్ట్ అయినా 2v2కి 4v4కి స్లాట్స్ బుక్ చేసుకున్న కొంచెం యాక్టివ్లో అయితే ఉండండి. టోర్నమెంట్ జరిగే టైంలో మేము అయితే రాకపోతే ఒక 10-15 మినిట్స్ అయితే చూస్తాం, లేదంటే డిస్క్వాలిఫైడ్ చేస్తాం. ఒకవేళ 2v2కి 4v4కి స్లాట్స్ బుక్ చేసుకున్న డిస్క్వాలిఫైడ్ అయితే మనీ అయితే రీఫండ్ అయితే చేయడం జరగదు. అందుకోసమని ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ఆల్ నోటిఫికేషన్ పెట్టుకుని, అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి TeamAGF001, ఇదే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే. దీంట్లో అయితే ఫాలో అయితే బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకున్నప్పుడైతే నేను ఇలాంటి స్టోరీ పెట్టి మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తాయి. 2v2కి 4v4కి స్లాట్స్ ఫిల్ అయ్యాయి అంటే, 2v2కి 4v4కి ఇంకొన్ని స్లాట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ 4v4లో 16 స్లాట్స్ ఫిల్ అవ్వకపోతే ప్రైస్ పూల్ అయితే 600 అయితే పెడతా. 2v2లో 16 స్లాట్స్ ఫిల్ అయినా అవ్వకపోయినా ప్రైస్ పూల్ అయితే 400 అయితే ఉంటుంది. ఇక రూల్స్ విషయానికి వచ్చేస్తే, లిమిట్ రామో నో అయితే పెడతాము, 13 రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ టోర్నమెంట్లో నో PC ప్లేయర్స్, ఓన్లీ మొబైల్ ప్లేయర్స్ అయితే ఆడాలా. ఫోన్లో వచ్చి మొబైల్లో లాగిన్ చేయడం అలా ఏం చేయొద్దండి. ఎటువంటి ఫైల్స్ అయితే ఎక్కించుకొని రావడానికి అయితే ట్రై చేయకండి. మీరు ఒకవేళ ఫీల్డ్ కాడితే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. 1v1, 2v2, 4v4 ఆడేటప్పుడు అయితే మీరైతే అమౌంట్స్ అయితే తీసేసైతే రండి. మీరు ఒకవేళ అమౌంట్స్ వేస్తే మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫైడ్ అయితే చేస్తాం. బ్రో పొరపాటుకు పడింది బ్రో, చూసుకోలేదు అంటే కుదరదు డార్లింగ్, అందుకోసం అయితే అమౌంట్ అయితే తీసేసైతే రండి. డార్లింగ్, 1v1కి అయితే జాయిస్టిక్ అయితే వాడకూడదు, 2v2కి 4v4కి అయితే జాయిస్టిక్ అయితే వాడుకోవచ్చు. డార్లింగ్, 1v1, 2v2, 4v4 అయితే పక్కా స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉండాలి. ఒకవేళ 2v2లో 4v4లో ఒక టీమ్మేట్ స్క్రీన్ రికార్డింగ్ చేయకుండా మొత్తం టీమ్ అంతా డిస్క్వాలిఫైడ్ అయితే చేసేస్తా. డార్లింగ్, నో హైట్స్, ఓన్లీ కంటైనర్స్ అయితే చెప్పాయి కదా, ఇదైతే ఇంపార్టెంట్ రూల్ అయితే. చాలామంది అయితే హ్యాంగర్లో ఇంకా ఇక్కడ అబ్జర్వేటర్లో అయితే పైకి అయితే ఎక్కుతున్నారు. హ్యాంగర్లో యెల్లో కలర్ స్టెప్స్ ఉంటాయి కదా, అవి అయితే అసలు ఎక్కకూడదు. అబ్జర్వేటర్లు అయితే ఈ పక్క ఆ పక్క స్టెప్స్ అయితే ఉంటాయి, అవి అయితే ఎక్కకూడదు. మీరు కనీసం ఆ హైట్స్ ఎక్కినా కూడా డిస్క్వాలిఫై అయితే అయిపోతారు. ఇంకా హైట్స్ అంటే తెలిసింది కదా, డార్లింగ్, హౌస్ అయితే ఎక్కకూడదు. షిప్ యార్డ్లో ఆ పక్క ఈ పక్క పెద్ద టవర్స్ లాగా అయితే ఉంటాయి కదా మెట్లు వచ్చి, అవి కూడా అయితే ఎక్కకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, బిలో 40 లెవెల్ అకౌంట్ అయితే టోర్నమెంట్లకి అయితే అలో అయితే ఉండదు. ఒకవేళ మీరు టోర్నమెంట్ స్టార్ట్ చేసి మేము అన్ని చెక్ చేస్తాం, బిలో 40 లెవెల్ అకౌంట్ ఉంటే మాత్రం వాళ్ళు అయితే కిక్అట్ అయితే చేస్తాం. ముందుగానే చెప్తున్నా, బిలో 40 లెవెల్ అకౌంట్ లేకుండా చూసుకోండి. టోర్నమెంట్లో ఎటువంటి గన్ స్కిన్స్ అయితే వాల్యూ లేదు, గన్ ప్రాఫిట్ అయితే నో అయితే పెడతాము. టోర్నమెంట్ లో లోడ్ అవుట్ అయితే ఎస్ పెడతాము, ఓన్లీ బోన్ ఫైర్ మాత్రం అలా ఉంటుంది. మీరైతే నాకు టీమ్ నేమ్ మరియు ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇచ్చారు కదా, టోర్నమెంట్కి అయితే ఆ ప్లేయర్స్ రావాలా, టీమ్ చేంజ్ అయితే అవ్వకూడదు. మీరు నాకు ఇచ్చిన ప్లేయర్స్ లిస్ట్ లో ఒక్క ప్లేయర్ చేంజ్ అయినా కూడా ఆ టీమ్ అయితే డిస్క్వాలిఫైడ్ అయితే చేసేస్తా. 2v2కి 4v4కి వాల్ జంప్ ఉంది, వాల్ బ్రేక్ కూడా అయితే ఉంది. చలో డార్లింగ్, ఈ రూల్స్ లో ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా మీరైతే డిస్క్వాలిఫైడ్ అయితే అయిపోతారు. కొంచెం జాగ్రత్తగా అయితే టోర్నమెంట్ అయితే ఆడాలి. అదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎటువంటి చీటింగ్ లేకుండా టోర్నమెంట్ ఆడడానికి ట్రై చేయండి. చలో డార్లింగ్, ఈ వీడియో అయితే ఇంత ఇంకేమన్నా వీడియో చూస్తూ వీడియో కదా లైక్ చేయకపోతే వీడియో కదా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి. కొంచెం మీ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లవ్ యూ ఆల్, బై.